అసత్య తప్పుడు వార్తల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నూతన నిబంధనలు అమల్లోకి రావడానికి అనేక సంప్రదింపులు అవసరమని అన్నారు. ఈ క్రమంలో ఫేక్ న్యూస్ను గుర్తించేందుకు ఇప్పటికే ఉన్న నిబంధనలను సవరించేందుకు సంప్రదింపుల ప్రక్రియ నడుస్తోందని అన్నారు. వీటిని అమల్లోకి తీసుకురావడానికి ముందు అనేక చర్చలు అవసరం ఉందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తప్పుడు వార్తల కట్టడిపై కేంద్రం పనిచేస్తుందని అన్నారు. మొత్తం ఎన్నికల పద్ధతిలోనే కొన్ని మార్పులు తేవాలని చూస్తున్నామని, నకిలీ తప్పుడు వార్తలు తప్పుదో పట్టించే సమాచారం వంటి ముఖ్యమైన వాటిని నిర్వచించాలంటే సుదీర్ఘమైన ప్రక్రియ అవసరమని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ రూల్స్కు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ, అసత్య లేదా తప్పుడుదోవ పట్టించే ఆన్లైన్ కంటెంట్ గుర్తించేందుకు గాను ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను ఏర్పాటు చేసుకునే అధికారం ఉంటుంది.